పరిపాలనా ఇలాంటి పరిపాలన ఇప్పుడు మేము చూడలా ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలా దురదృష్టపు పరిపాలన అంటే మన కర్మ అనుకోవాలి అంతే అది మన కర్మ అనుకోవాలి అంతే అది మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ విజయవాడని చాలా డెవలప్మెంట్ చేశారు అసలు విజయవాడ తర్వాత డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేకపోగా ఈ పథకాలు అంటారు ఈ పథకాలు అది ఎవరికి ఉపయోగపడవమ్మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 20,000 వేస్తారు 10,000 వేస్తారు 30,000 వేస్తారు 50,000 వేస్తారు అవి తీసుకెళ్ళి బంగారం కొనుక్కుంటున్నారు సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు అది ఆయన కూడా తెలియాలి బంగారం కొనుక్కుంటున్నారు 10,000 వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు పాపం మంచితనంగానే వేస్తున్నారు తప్పులేదు తప్పులేదు ఆయన మంచితనంగా వేస్తున్నారు కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి బంగారం కొనుక్కుంటున్నారు సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు అంతేగాని పిల్లలకు ఉద్దేశించి ఏ పని చేయట్లేదు అది ఈ పరిపాలన అనేది మాకు నచ్చలేదమ్మా మీరేమని అనుకోండి ఈ పరిపాలన మాకు నచ్చలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటారా ఆయన ఒక సినీ స్టార్ అయినా సరే ఆయన ఒక సినీ స్టార్ అయినా సరే ఈ రోజున ప్రజల్లోకి వస్తున్నారు ఆయన ఆయనంతో ప్రజల్లోకి వస్తున్నారు ఆయన అది మనం మెచ్చుకోవచ్చు మనం పొత్తుల వల్ల ఏం ఉపయోగం లేదు పొత్తుల వల్ల అయితే చాలా మంది ఓటేమని కూడా బహిరంగంగా చెప్పేస్తున్నారు కదా పొత్తుల వల్ల చాలా లబ్ధి ఉంటుందమ్మా అది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ అమ్మది ఈ పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ అమ్మది 100కి 1% పొత్తులు ఇప్పుడు వయసు ఇప్పుడు ఎవరు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ పెట్టుకుంటే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందే చాలా 100కి 1% ఇబ్బంది అమ్మా అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న తేజస్ అది ఆయన మావలుడు కాదు ఆయన వాళ్ళ అన్నయ్య గారు కూడా మావలుడు కాదు పాపం ఒకప్పుడు వచ్చాడు కానీ పాపం ఓడిపోయి వెళ్ళిపోయాడు కానీ మనం ఒక మాట చెప్పాలంటే ఈ పరిపాలన బాగాలేదమ్మా పరిపాలన బాగాలేదు పరిపాలన బాగాలేదు అంతే అంతే ఇంక వదిలేసాడు ఇంకా